ఈ రోజు మనం విజయశాలలో వెళ్ళిపోబోతున్నాం. వైజాగ్ లో వెలిగే మొదటి దీపం అదేనండి, డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ కి. మనకు చెప్పాను కదా రైట్ సైడ్ వెళ్ళిపోతే యారాడ బీచ్, యారాడ ఊరికి అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. అదే లెఫ్ట్ కనుకోండి, డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు అండి. మనకు దూరంగా చూస్తున్నారు కదా కార్లు ఆగి ఉన్నాయి, అదే అనుకున్నారు, మీకు చూపించాను కదా ఈ కార్లు ఎందుకనుకున్నారు. ఆగితే లెఫ్ట్లో అయితే మనకు ఆపుతారండి, మన బండి నెంబరు, నెక్స్ట్ మన నేమ్స్, మొబైల్ నెంబర్లు మొత్తం అన్ని తీసుకుని అయితే లోపలికి అయితే అలౌ చేస్తారు. మనకైతే ఇలా అలౌ చేసుకునే కొద్ది ముందుకు వచ్చేస్తే మనకి ఒక 5 మినిట్స్ జర్నీ చేసాక అయితే ఇక్కడికైతే మనం ఎంటర్ అయిపోతాం. చూసినా కదా స్టార్టింగ్లో కార్లు బళ్ళు మొత్తం అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి ఎంట్రన్స్లోనే. ఇక్కడైతే ఎవరెవరికి ఎంత ఛార్జ్ చేస్తానని అయితే ఇక్కడ ఉంది. పెద్దవాళ్ళకి అయితే 10 రూపాయలు అంట, ఫారినర్స్కి అయితే 25 రూపాయలు, చిన్నపిల్లకి అయితే 3 రూపాయలు అంట. చూసి కదా స్టిల్ కెమెరా అయితే 20 రూపాయలు అని చెప్పి, వీడియో కెమెరా అయితే 25 అని చెప్పి డీటెయిల్గా అయితే ఇక్కడ అయితే ఉంది. చక్కైతే 2-వీలర్ 4-వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ చేసుకున్నాక అయితే మన టికెట్ కౌంటర్కి అయితే ఇదిగండి మీకు చూపిస్తున్నాను. అక్కడ టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోవడం మీకు చూపించాను కదా, అక్కడైతే టికెట్ అయితే ఇస్తారు, మనిషికి అయితే 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇప్పటికి ఎంటర్ అయ్యాక మనకైతే స్టాఫ్ క్వార్టర్స్ అయితే ఇదంతా వస్తుంది. చూసాను కదా స్టాఫ్ క్వార్టర్స్, ఇదిగండి ఇలాగ వెళ్ళిపోతే స్టాఫ్ క్వార్టర్స్, ఇలాగ వెళ్ళిపోతే లైట్ హౌస్. ఈ రోడ్లు అయితే ఇలాగ వచ్చేసాక కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ అక్కడ నుంచి వ్యూ పాయింట్ మేబీ కనిపిస్తుందేమో. డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్కి అయితే వెళ్ళిపోయి టాప్ వ్యూ ముందు చూసి వెళ్ళవయ్య. చూడండి వచ్చేసాం, చూసినారు కదా ఇదే డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్, మన వైజాగ్ లెలిగే ఫస్ట్ దీపం. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయసాని. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన వైజాగ్లో వెలిగే మొదటి దీపం అదేనండి, మన డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్కి అయితే మనం వచ్చేసాము. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకుంటాం. బ్యాక్ కెమెరాతో మొత్తం డీటెయిల్గా ఏమేమి ఉంటాయని కూడా మీకు చూపించేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మీకు చెప్పులన్నీ ఎందుకనుకుంటున్నారు చూపిస్తున్నాను. డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్కి వెళ్ళాలంటే ఈ చెప్పులు అయితే ఇక్కడే పెట్టేసుకుని అయితే వెళ్ళాలి. చూడండి ఎంతమంది ఉన్నారో, ఈ లైన్ అంతా క్రాస్ చేసుకుని అటైపు అయితే వెళ్ళాలి మనం. ఇక్కడే మనకి ఎంట్రన్స్లోనే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, చూస్తున్నారు అక్కడే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మీద నుంచి కూడా వ్యూ, అంతేలాగా ఈరోజు లైన్ కూడా అలాగే ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో. మన స్టార్టింగ్లోనే లైట్ హౌస్లు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశారు, అవి చూస్తున్నారు కదా ఎంత ఫీట్లో ఉన్నాయి ఏంటని కూడా ఈ లైట్ హౌస్లో. చూడండి చాలా బాగుంది లైన్ అయితే ఎలా అయితే ఉంది. సార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఇనాగ్రేట్ చేశారు, చూసినా కదా వెళ్ళేది వచ్చేది సేమ్ వే మనకి, మీదకి వెళ్ళడానికి రావడానికి కూడా. చూడండి అలా వచ్చి వెళ్తున్నారు. ఇది వచ్చేసి చూసినా లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే స్టార్ట్ చేసింది 1957 అయితే స్టార్ట్ చేశారు, జూన్ 15. అదిగండి ఈ డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్, డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్ పాయింట్ ఇదే. మనకి చివరికి వెళ్తే మీకు చూపిస్తుంది చూడండి, మీదకి వెళ్తే చూడండి అలాగా మీద ఉంటుంది అది ఆ పాయింట్ అయితే, దాని స్టార్టింగ్ పాయింట్ ఇదే. మనం ఇక్కడ నుంచి ఆ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తే కానీ వెళ్ళడానికి అయితే అవ్వదు మీదకి. మనకి వేకే స్టెప్స్ ఎక్కే వేలో చూసినా కదా అక్కడక్కడ కిటికీలు అయితే ఉన్నాయండి, ఆ కిటికీల్లోని చూస్తున్నా సరే వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మనకైతే. ఈ టాప్ వ్యూనే కాకుండా ముందే ఎగ్జైట్మెంట్ కదా మనకి ఎలాగుంటుంది ఏంటని కూడా, ఈ విండోస్ నుంచి అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదేమనుకున్నారు మనకి లైట్ హౌస్కి అయితే బ్యాటరీస్, నెక్స్ట్ పవర్ సప్లై అని కూడా ఇక్కడే ఉంటాయండి మొత్తాన్ని కూడా. దీని పక్కనే మనకి ల్యాడర్ అయితే ఉంటుందండి, చూసినా కదా ఎలాగైతే మీదకి ఎక్కుతున్నామో అలా మీదకైతే ఎక్కువచ్చాక అయితే మనకి రైట్ సైడ్ అయితే దర్శనం అయితే ఇచ్చేస్తుంది. అదే చూసుకుందాం అంటే మనకైతే అవ్వదు, చూసాను కదా ఇలా బయటకి అయితే పిలిచేసారు. నేనైతే ఇంక బయటకు వచ్చేసాక అయితే బయట నుంచి అయితే కవర్ చేస్తున్నాను ఇదంతా కూడా. మనకి మీదకి ఎంటర్ అయిపోయాక ఉంటుందండి వ్యూ అయితే మామూలు కనిపించదండి. ఒక పక్క అంతా చూసినా కదా దూరంగా సిటీ, చూసినారా ఒక పక్క అంతా పోర్ట్ ఉంటుంది, తర్వాత ఈ లైన్లాగా ఏదో ఉంది కానీ అసలు ఏందో నాకు అర్థం కాలేదండి. అది మీకు ఏం తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కొద్దిగా చెప్పేసండి. ఎవరైనా కొత్తగా వైజాగ్ వచ్చినా లేదా వైజాగ్లో ఉండి ఈ ప్లేస్ కవర్ చేయకపోయినా సరే కవర్ చేసాను పోయి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టాప్ వ్యూ మొత్తం అంతా ఒక పక్క సిటీ, ఒక పక్క పోర్టు, ఒక పక్క అంతా బీచ్, మొత్తం సరౌండింగ్ అంతా మామూలుగా అయితే ఉండదు. మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేశాక మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది ఏంటని కూడా. చుట్టూ చూడండి ఇంకా స్టార్టింగ్ అయితే ఇంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు టైం చూస్తే దగ్గర 4:30 అయిపోతుంది, ఇటు చూస్తే 5 గంటలకి క్లోజ్ అన్నాడు. ఇంకెంతమంది అసలు వస్తారో రారో కూడా తెలియదు మనకి. చూడండి ఇదైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మొత్తం లైట్ హౌస్. ఇదే లైట్ హౌస్ మొత్తం డోంట్ వస్తే ఆప్టిక్ గ్లాస్ కదా, ఆ గ్లాస్ నుంచి మనకు స్ప్రెడ్ అవుతుంది మొత్తం అంత పెద్ద లైట్ కూడా ఎక్కడెక్కడి నుంచో కనిపించదు ఇక్కడ దీని నుంచే.
చూసారు కదా ఎంత ఉందో, చాలా పెద్దది. ఎంతమంది వస్తున్నారు? ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఇంత కొత్త ప్లేస్ లో అంత మంది చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు ఇంతమంది. కానీ సెలవు రోజు అయితే అస్సలు రాకూడదని అయితే నాకు అర్థమైంది. అంత ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ చూడండి. మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి పోర్ట్ కానీ నెక్స్ట్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది అని. మాక్సిమం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా చాలా దూరంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇల్లులాగా. కాకపోతే చాలా పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద ఇల్లు అండి. కాకపోతే కానీ స్టాప్ యూ కదా, అలాగే కనిపిస్తుంది మనకి చిన్న చిన్న అట్లాగా. సో చూడండి దాన్ని బట్టే ఇది ఎంత హైట్లో ఉండి ఎంత బాగుంటుందో మొత్తం ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా. లైట్ వి చూడండి, ఇవన్నీ మిషన్స్ లోపలైతే ఉన్నాయి. లోపల నుంచి తీయొద్దని సరే కానీ అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఏవి మిషన్లో ఏటో ఎంత లైట్కి అలాంటి మిషన్స్. కింద కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా ఏమున్నాయని కూడా ఈ లైట్కి సంబంధించినవి. సో చూసారు కదండి మన వైజాగ్లో ఉన్న డాల్ఫిన్ హౌస్ లైట్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అసలు మర్చిపోద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విచ్చేసండి బాయ్. సరిగ్గా ఇటు చాలా మంది వెళ్ళిపోతుంటారు అనుకుంటే ఏ బొంగు లేదు. ఇక్కడ దగ్గర నుంచి ఫోటోలు అయితే తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఏమి లేదు. ఇక్కడ నుంచి మనం వచ్చింది సరే అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకెందుకు బ్యాక్ సైడ్ ఇంకేం లేదు.